వరలక్ష్మీ దేవిని ఎలా ఆరాధించాలి, ఎలా ధ్యానించాలని చెప్తూ పెద్దవాళ్ళు ఒక ధ్యాన శ్లోకాన్ని ఇచ్చారు. ఆ ధ్యాన శ్లోక భావాన్ని మననం చేసుకుంటూ ఉంటే మన హృదయమే పూర్ణ కలశమై అందులో అమ్మవారు ఆవహింపబడతారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధేర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభి అనేటువంటిది అద్భుతమైన ధ్యాన శ్లోకం. ఋషులు మనకి ప్రసాదించినటువంటి విశేష మర్మాలు దీనిలో దాగి ఉన్నాయి. వందే పద్మకరాం, ఇక్కడ అమ్మవారి స్వరూపం ఎలా ఉన్నదంటే పద్మములు చేతుల్లో దాల్చి ఉన్నది. అంటే అమ్మవారు నాలుగు చేతులతో ప్రకాశిస్తున్నారు. ఈ నాలుగు చేతులు కూడా ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగుని ప్రసాదిస్తున్నది నేనే అని చెప్పడానికి సంకేతం. అదేవిధంగా నాలుగు దిక్కుల్లో వ్యాపించినటువంటి భగవచ్చక్తే నాలుగు చేతులతో గోచరిస్తున్నది. ఆ చతుర్భుజాలలో అమ్మవారు పై రెండు చేతుల్లో రెండు పద్మాలని పట్టుకున్నారు. పద్మం ఎప్పుడూ కూడా ఐశ్వర్యానికి, ఆనందానికి, జ్ఞానానికి ప్రతీక. అమ్మవారి స్వరూపమే పద్మ. అమ్మవారి నామాల్లో పద్మాం అనొక నామం ఉన్నది. కమలే కమలాలయే అంటూ కమలాత్మిక విద్యగా లక్ష్మీదేవిని ఆరాధించడం దశమహా విద్యల్లో మనకు కనబడుతుంది. ఆ కమలాత్మిక అయినటువంటి పద్మతత్వమే అమ్మవారి చేతుల్లో పట్టుకున్నటువంటి పద్మాల్లో గోచరిస్తున్నది. జ్ఞాన ఆనంద ఐశ్వర్యములకు ప్రతీకగా ఉన్నటువంటి పద్మములు ధరించున్నది. అందుకే ధర్మ జ్ఞానాదిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే అని శాస్త్రం చెప్తున్న మాట. పద్మము ఒక సత్వగుణానికి సంకేతం. సత్వగుణం వల్ల లభించేటువంటి ధర్మము, జ్ఞానము, ఆనందము ఈ మూడు పద్మముల ద్వారా సంకేతింపబడుతున్నాయి. అందుకు అమ్మవారు అటువంటి ధర్మ జ్ఞాన ఆనంద స్వరూపుని గనక పద్మ అని చెప్పబడుతున్నది. అదేవిధంగా మనకు ఆనందమున్న, ఐశ్వర్యమున్న, జ్ఞానమున్న ముఖం పద్మంలా వికసిస్తుంది. అదేగాని భయము, ఆందోళన, దరిద్రం ఉంటే మనసు ముడుచుకుపోతుంది, ముఖము ముడుచుకుపోతుంది. అందుకు ముఖం మనస్సు పద్మంలా వికసించడం అనేటువంటి లక్షణం జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల వల్ల కలుగుతాయి గనక అటువంటి ఐశ్వర్య రూపిణి, ఆనంద రూపిణి, జ్ఞానస్వరూపిణి తల్లి రెండు చేతుల్లో పద్మములు ధరించి ఉన్నది. తాను కూర్చున్నది కూడా పద్మమునందే ఉన్నది. పద్మాసన అని అమ్మవారికి పేరు. పద్మములో కూర్చున్న తల్లి పై రెండు చేతుల్లో పద్మములు ధరించున్నది. క్రింది రెండు చేతులతో వరద అభయ అనే రెండు ముద్రలు ధరించున్నది. ఇక్కడ అభయము అనేది భయం లేని స్థితి. అది ఎప్పుడు ఊర్ధ్వ దిశను చూపిస్తూ ఉంటుంది. అభయస్థితి ఊర్ధ్వము అనగా లోకాతీతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని చూపిస్తుంటుంది అభయం. అదొక్కటే అభయస్థితి. ఆ బ్రహ్మజ్ఞానమే దాన్ని సంకేతిస్తూ ఉంటుంది అభయము. ఇక వరద అనేటువంటి మాట మనకు కావలసినటువంటి కోరికలను కురిపిస్తుంది గనక వరద వరముల్ని ఇస్తున్నది. అందుకే వరలక్ష్మి స్వరూపము వరదహస్తంలోనే భాసిస్తున్నది. ఇలా అభయ వరద హస్తములతోనూ రెండు చేతుల్లో పద్మములు ధరించి పద్మమునందు కూర్చుని అమ్మవారు గోచరిస్తున్నారు. ఆవిడ చుట్టూ కొలుచుకుంటున్నటువంటి శక్తులను కూడా మనం భావన చేయాలి. అవి ఎలా ఉన్నాయంటే పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభి అన్నారు. ఇక్కడ ఇది మామూలుగా వినబడే మాట కానీ దీనిలో అనేక శాస్త్ర సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి చుట్టూ నిధిదేవతలు కొలుచుకుంటున్నారు అనే భావన చేయాలి. నిధిదేవతలు అంటే తరగని సంపదనిచ్చే దేవతలు. ఈ నిధిదేవతలు ఆగమ శాస్త్రాల్లోనూ, పురాణాల్లోనూ, మంత్రశాస్త్రంలో వర్ణించబడుతున్నటువంటి అంశములు. కొన్ని కొన్ని ఆలయాల్లో నిధిదేవతల విగ్రహాలు ఉంటాయి. ఆ నిధిదేవతల వల్ల కూడా ఆలయానికి సంపద పెరగడం కనబడుతూ ఉంటుంది. ఆ నిధిదేవతలు ప్రధానంగా తొమ్మిది. అష్టసిద్ధి నవనిధికే దాత అని కూడా మనం అంటూ ఉంటాం. నవనిధిదేవతలు అని మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపవు ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ అని నవనిధుల గురించి చెప్తూ అమరకోశం చెప్తున్న మాట ఇక్కడ. మహాపద్మము, పద్మము, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అని తొమ్మిది నిధులు. ఈ తొమ్మిది నిధులు చెప్పబడుతూ ప్రధానంగా అందులో మూడు నిధులు పేర్లు చెప్పారు ఇక్కడ. పార్శ్వే పంకజ శంఖ పద్మనిధి అంటే పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి. ఈ తొమ్మిది నిధుల్లో మళ్ళీ ఈ మూడింటికి ప్రత్యేకత ఉన్నది. ఇలాంటి తొమ్మిది నిధి దేవతల చేత పూజింపబడుతూ ఉన్న మహాలక్ష్మిని ధ్యానించాలి. అంతేకాదు సదాశక్తి భీ అన్నారు ఇక్కడ. అమ్మ చుట్టూ రకరకాల శక్తులు ఉన్నాయట. ఆ శక్తుల్లో శ్రీహి, కీర్తి, ప్రతిష్ట, ఊర్జ అనబడేటువంటి శక్తులు ఉంటాయి. మహాలక్ష్మి యొక్క శక్తులు ఇవన్నీ కూడా వివిధములైనటువంటి శోభాస్వరూపాల శక్తులుగా చెప్పబడుతున్నాయి. పుష్టి, తుష్టి ఇవన్నీ కూడా లక్ష్మి యొక్క స్వరూపములు. పుష్టి అంటే సమృద్ధి, తుష్టి అంటే సంతోషం. ఇలాంటి లక్ష్మి యొక్క కళలే అక్కడ శక్తులు. అవన్నీ అమ్మ చుట్టూ కొలుచుకుంటూ ఉన్నాయి. ఇలా భావన చేసి వరలక్ష్మీదేవిని ఆ కలశమునందు ఆవహింపజేస్తాం. ఇందులో కథ చెప్పడం అనేది ప్రధానమైన అంశం. ఈ కథలో మనకు ఒక శ్రద్ధ కలుగుతుంది. వ్రత కథలు,
ఎందుకయ్యా అంటే శ్రద్ధోత్పాదనార్థం అని శాస్త్రము చెప్తున్నది. ఇక్కడ చేస్తున్న వారికి దాని శ్రద్ధ కలగడం ఒకటి, అందులో యజ్ఞ సంకేతాలు చెప్పబడుతూ ఉంటాయి కనుక వ్రతకథల్ని చెప్పడం చేత వినడం చేత యజ్ఞ సంకేతముల ద్వారా దేవతలు సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటారు ఆచరణ చేసిన వారిని. ఇందులో ప్రధానంగా ఈ వ్రతంలో చారుమతి అనేటువంటి ఒక పాత్ర యొక్క కథ కనబడుతుంది. ఈ చారుమతి యొక్క సత్ప్రవర్తనకు సంతోషించి అమ్మవారి స్వప్నములో కనబడి వ్రత విధానాన్ని బోధించేట. దీన్ని బట్టి ఎవరు ధర్మబద్ధంగా సత్ప్రవర్తనతో జీవించి ఉంటారో వారికి అమ్మవారే మంచి పనికి ప్రేరణ కల్పిస్తారు అని కథలో కనబడుతున్న మొదటి సంకేతం. ఎందుకంటే ఆవిడ సాధ్వి. సాధ్వి అంటే సాధు ప్రవర్తన కలిగింది. సాధ్వి సాధు ప్రవర్తన అంటే సత్ ప్రవర్తన, సాత్వికమైన ధర్మబద్ధమైన ప్రవర్తన సరళిని సాధ్వీ లక్ష్మణి చెప్తారు. అలాంటి సాధ్వీ లక్ష్మణ గల తల్లి, ఆమెకు వరలక్ష్మీదేవి తనంత తాను గోచరించి వ్రత విధానాన్ని బోధించింది. ఇదేదో కళ అని కొట్టిపారేయకుండా భగవత్ సందేశంగా ఆమె గ్రహించి వెంటనే భర్తకు అత్తమామలకు చెప్పి వారు అనుమతి స్వీకరించి వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతాచరణ ఫలంగా తాను ధన్యురాలైంది. అయితే ఈ కథలో మరొక విషయం ఏంటంటే తాను ఒక్కతే ఆచరించడం కాకుండా తనకు లభించిన స్వప్న సందేశాన్ని తోటి వారందరికీ చెప్పి వారందరితో కలిసి మరీ ఆవిడ ఆచరించింది. అదొక ప్రత్యేక అంశం. ఎందుకంటే భగవద్ అనుగ్రహాన్ని తాను పొందడమే కాకుండా 10 మందితో కలిసి పంచుకోవడం అనే సద్గుణం కూడా చారుమతిలో కనబడుతున్నది. దీనికి సంతోషించి అమ్మవారు ఆ స్త్రీలందరినీ అనుగ్రహించారు, ప్రసన్నురాలి కాపాడారు అనే అంశం కనబడుతున్నది ఇక్కడ. ఇందులో ఈ పాత్రలోనే ఒక సంకేతాన్ని మనకు అందిస్తున్నాడు ఋషి. ఆమె పేరు చారుమతి. చారు రూప, చారుహాస అని మనం లలితా సహస్రనామాలో చదువుకుంటున్నాం. చారు అంటే అందమైన అని అర్థం. చారుమతి అంటే అందమైన బుద్ధి కలది అని అర్థం. అందమైన బుద్ధి అంటే ఏది ధర్మబద్ధంగా ఉంటుందో, ఏది భక్తియుతంగా ఉంటుందో, ఏది జ్ఞానసమ్మతంగా ఉంటుందో అదే సాధుబుద్ధి, అదే చారుమతి. అలాంటి చారుమతి కలిగిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్పడమే ఈ కథలో పాత్ర యొక్క నామంలో పెట్టినటువంటి ఔచిత్యం. ఇది గోచరిస్తున్నది. అలాంటి ఆ తల్లి అమ్మవారి కృప పొంది ఆరాధన చేశారు ఇక్కడ. ఇలాంటి కథను చెప్పుకోవడం వల్ల దీనిలో ఉన్న సందేశాన్ని కూడా మనం అమలుపరుచుకుంటే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఎలాంటి జీవన విధానం ఉండాలో దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ. అయితే ఈ లక్ష్మీదేవి అనేక నామములతో చెప్పబడుతూ శ్రీ అనేది ఒక ప్రధాన నామంగా చెప్పబడుతుంది ఇక్కడ. శ్రీ అనే నామానికి మునిపే చెప్పుకున్నాం శోభ, కాంతి, కళ ఇత్యాది అర్థమున్నాయి. అంతేకాదు శ్రీ ఆశ్రయతే ఇది శ్రీ అని ఒక అర్థం ఉన్నది ఇక్కడ. అంటే భగవంతుని ఆశ్రయించుకున్న శక్తి అని అర్థం. ఆ భగవంతుడు నారాయణుడు. నారాయణ్ణి విడిచిపెట్టకుండా ఉండేటువంటి ఆయన యొక్క శక్తి స్వరూపమే శ్రీ అది. అందుకే నిరంతరం నారాయణ్ణి ఆశ్రయించుకున్న తల్లి. అనపాయిని అని ఒక నామం మనకి విష్ణు పురాణంలో కనబడుతున్నది. విష్ణో రేషా అనపాయిని, విష్ణువుని వీడకుండా ఉండేటటువంటి శక్తి అని అర్థం. నారాయణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ శోభ, ఆ శక్తి, ఆ ప్రతాపము అన్నీ నారాయణ విడిచిపెట్టవు. దీపాన్ని కాంతి ఎలా విడిచిపెట్టదో విష్ణువుని లక్ష్మీదేవి అలా విడిచిపెట్టదు. అందుకు నిరంతరం అనపగామినీం అనేటువంటి మాట మనకి శ్రీ సూక్తంలో కూడా కనబడుతున్న అంశం. అందుకే నారాయణుడు ఏ అవతారం ధరించినప్పటికి కూడా లక్ష్మీదేవి ఏదో ఒక స్వరూపంగా నారాయణకి సహకారిగా ఉంటూ ఉన్నది. రాఘవత్వే భవేత్ సీత, రుక్మిణి కృష్ణ జన్మని, అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయని అని చెప్తున్నారు. అలా స్వామిని విడిచిపెట్టకుండా ఉండే శక్తి గనక ఆశ్రయ శక్తి అని అర్థం. చిత్రం ఏంటంటే ఈ మాటలో 2 అర్థాలు దాగున్నాయి. అమ్మవారు స్వామివారిని ఆశ్రయించుకుంటే సర్వప్రపంచం అమ్మవారిని ఆశ్రయించుకున్నది. అందుకే జీవులందరికీ ఆశ్రయము అనగా దిక్కైన తల్లి గనుక శ్రీ అని అర్థం. మనందరికి ఆశ్రయమైన తల్లి నారాయణ్ణి ఆశ్రయించుకున్నది. దీన్ని బట్టి అమ్మను మనం పట్టుకుంటే నారాయణ్ణి పట్టుకున్నట్టే. అటువంటి శ్రీ అనే నామంలోనే అంత విశేషమైన భావం దాగి ఉన్నది. ఇటువంటి లక్ష్మీ స్వరూపము సుశీల అని దేవి భాగవతం వర్ణిస్తున్నది ఇక్కడ. అంటే లక్ష్మి అంటే శుభగుణాల, శుభశక్తుల, సత్వగుణము యొక్క సమాహార స్వరూపము, శుద్ధ సత్వస్వరూపిణి అనే మాట ఉన్నది ఇక్కడ. అంటే రజోగుణ తమోగుణ వికారములు ఏమీ లేని శుద్ధ సత్వగుణమే లక్ష్మీదేవి. ఆ సత్వగుణం మనం పొందడమే జీవితానికి పరమార్థం. మనం సత్వరజస్తమో గుణాల చేత కూడిన వాళ్ళం. ఈ రజోగుణ తమోగుణాలు తగ్గి సత్వగుణం పెరిగితే ఎప్పటికైనా జ్ఞానము, ఆనందము, మోక్షం లభిస్తుంది. సత్వాత్ సంజాయితే జ్ఞానం. అందుకే సత్వగుణం పెరగాలి అంటే రజోగుణ తమోగుణ దోషం లేని శుద్ధ సత్వస్వరూపాన్ని భావన చేయాలి. అలాంటి శుద్ధ సత్వస్వరూపమే లక్ష్మీదేవి. అందుకే శుద్ధ సత్వస్వరూపేచ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే అంటాడు ఇంద్రుడు. కోపాది దుర్గుణములు లేనటువంటి శుద్ధ సత్వస్వరూపుని అమ్మవారు సుశీల. అంతేకాదు ఆవిడ సస్యశ్యామల రూపిణి అనే మాట కూడా మనకి దేవి భాగవతంలో కనబడుతున్నది.
సస్యాదులన్నీ అమ్మవారి రూపములట. పచ్చదనమే లక్ష్మీ స్వరూపం. అందుకే పచ్చగా ఉన్నటువంటి చెట్లు, పచ్చని పంట ఫలాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకే పంటలను కూడా లక్ష్మిగా మనం భావిస్తాం. పాడి పంట ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు. ఆ పచ్చదనమే లక్ష్మి. ఇది దేవీ భాగవతం చెప్తున్నటువంటి సస్యాది రూపిణిగా ఉన్న తల్లి. ఆ సస్యాదుల రూపం మనకు శ్రావణ మాసంలో గోచరమవుతున్నది. ఆ పచ్చదనానికి కారణమే శ్రావణం. అందుకు పచ్చని తల్లిని ఈ పచ్చదనాల ఋతువులో మనం ఆరాధన చేసుకుంటూ అందున రసత్వానికి అధిపతి అయినటువంటి చంద్రుని ప్రధానంగా కలిగినటువంటి ఈ శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తున్నాం. అంతేకాదు శ్రావణం అనే మాటలోనే శ్రవణం అనేటువంటి నక్షత్ర ప్రధానంగా కలిగిన మాసమని తెలుస్తున్నది. ఆ నక్షత్రంలో ఏవో శబ్దములు విడబడతాయని ఋషులు దానికి శ్రావణం అని పేరు పెట్టారు. మరొక విశేషం ఏంటంటే ఈ శ్రావణ పూర్ణిమ నాడే వేద విద్యని నారాయణుడు బ్రహ్మదేవుడికి ప్రసాదించడం భావమున్నది. వేద విద్య అంటే లక్ష్మీదేవే కదా. అందుకు ఆ వేదలక్ష్మీదేవిని కూడా ఈ శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించడం. ఇది శ్రావణ పూర్ణిమ ఆరాధనే శుక్రవారం ప్రధానంగా. అటువంటి వేదస్వరూపిణి ఐశ్వర్య రూపిణి నారాయణ యొక్క దివ్యశక్తి అయిన వరలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.